వాయిస్ ఆఫ్ ది పీపుల్ మంచి సినిమా అభిమానులకు స్వాగతం మీ ఫోన్లో మీకు ప్రచారం కనిపించినప్పుడు మీ ఫోన్ మిమ్మల్ని వింటోందని మీలో ఎంతమంది కనిపించింది అని ప్రశ్నిస్తాడు డ్యావిడ్ కరోల్ తన క్లాసులోని విద్యార్థులతో అమెరికాలోని పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైనింగ్లో డిజిటల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ల గురించి బోధిస్తుంటాడు ఆయన డేవిడ్ వేసిన ప్రశ్నకు క్లాసులోని విద్యార్థులంతా గొల్లున నవ్వుతారు ఆయన కూడా వారితో కలిసి నవ్వేసి మన ఫోను మనల్ని కనిపెడుతూ ఉండడం ఏమంత నవ్వులాట విషయం కాదు అని వివరిస్తాడు మన స్వభావాన్ని ఇష్ట ఇష్టాల్ని కనిపెట్టి వ్యాపారం సరే సరి మన చేత బలవంతంగా ఒక ప్రత్యేక రాజకీయ పార్టీకి ఓటు వేయిస్తేనో అలా పార్టీ మన జీవితాలను చిన్నాభిన్నం చేస్తేనో ఇటువంటి భయంకరమైన పరిస్థితిని పరిచయం చేస్తుంది గత ఏడాది విడుదలైన ది గ్రేట్ హ్యాక్ అనే డాక్యుమెంటరీ ఈ డాక్యుమెంటరీ దర్శకులు కరీం అమీర్ జెహానే నౌజైమ్ ఈ సినిమాలోనిదే మనం ఇందాక చెప్పుకున్న సన్నివేశం మన ఆన్లైన్ యాక్టివిటీ అంతా ఎక్కడికో ఆవిరైపోవడం లేదు అది నేడు మన మీదే ఏడాదికి ట్రిలియన్ డాలర్ల వ్యాపారం చేసే పరిశ్రమగా మారిపోయింది ఫ్రీ కనెక్టివిటీ మనల్ని ఎలా దోపిడి చేస్తోందో మనకు అర్థం కాదు అని చెబుతాడు డేవిడ్ క్యాంబ్రిడ్జ్ అనలెటికా అనే బ్రిటీషు సంస్థ అమెరికన్ ఓటర్ల డేటాను ఫేస్బుక్ ద్వారా సేకరించి ట్రంప్ నెగ్గేలా చేసిందని రెండు వేల పద్దెనిమిదిలో పెద్ద దుమారం చెలరేగింది ఇది కేంబ్రిడ్జ్ అనలెటికా కుంభకోణంగా అమెరికాలో కుఖ్యాతిగాంచింది ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ యునైటెడ్ స్టేట్స్ ప్రత్యేక కమిటీ ముందు ముద్దాయిలా నిల్చుని జవాబు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఆ నేపథ్యంలో తయారైన పరిశోధనాత్మక డాక్యుమెంటరీ ది గ్రేట్ హ్యాక్ టీవీ ప్రచారాల్లో భాగంగా సమూహాల మనస్తత్వాలను మలిచేందుకు తయారైంది స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ ల్యాబరేటరీస్ గ్రూప్ అనే సంస్థ క్రమంగా ఇది సైనిక రాజకీయ రంగాల్లో పనిచేసే దశకు ఎదిగింది అమెరికా ఎన్నికల వ్యవహారం చూడడం కోసం కేంబ్రిడ్జ్ ఎనలెటికా అనే అనుబంధ సంస్థను ఈ సంస్థ రెండు వేల పన్నెండులో ఏర్పరిచింది ఈ సంస్థ రెండు వేల పదహారులో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి సహాయపడింది ప్రాజెక్ట్ అలమో అనే ప్రాజెక్టులో భాగంగా అమెరికన్ ఓటర్ల డాటాను తవ్వి తీసి బ్రిటన్లోని అనలిటికా కేంద్ర కార్యాలయానికి చేర్చి అక్కడ ప్రాసెసింగ్ చేసి పరిశోధనలు చేసి టార్గెట్ చేసిన మెసేజులు వీడియోలు పంపి అమెరికన్ ఓటర్లను ప్రభావితం చేశారని ఈ సినిమాలో వివరిస్తారు బ్రెగ్జిట్ ఎన్నికలను కూడా ఇలానే హైజాక్ చేశారని చెబుతారు ఈ సినిమాలు ఊగిసలాటలో ఉన్న అతి కీలకమైన ఓటర్లను తమ అభ్యర్థి వైపుకు తిప్పుకోవడంలోనే ఉంటుంది కిటుకంత ఈ సినిమా కొందరు ప్రధాన పాత్రదారుల చుట్టూ వారి పరిశోధనలు పోరాటాల చుట్టూ సాగుతుంది వారి పోరాటాల ద్వారా వారి కథ ద్వారా ఈ సినిమా కథ కూడా సాగుతుంది ఈ పాత్రల్లో ఒక్కొక్కరి గురించి వివరాలు చూద్దాం ఒకటో వ్యక్తి డేవిడ్ కరోల్ ఈయన గురించి మనం ముందే కొంత చెప్పుకున్నాం ప్రతి అమెరికన్ ఓటర్ పైన తన వద్ద ఐదు వేలు డాటా పాయింట్లు ఉన్నట్లు క్యాంబ్రిడ్జ్ అనలెటికా మాజీ చైర్మన్ అలెగ్జాండర్ నిక్స్ ఛానల్ ఫోర్ స్టింజ్ ఆపరేషన్లో దొరికిపోతూ బహిర్గతం చేసిన విషయం విన్నప్పుడు డేవిడ్ కరోల్ దాన్ని చాలా సీరియస్గా పట్టించుకున్నాడు దొంగిలించిన తన డేటాను తనకు తిరిగి ఇవ్వమని డిమాండ్ చేస్తూ లండన్ హైకోర్టులో కేసు నమోదు చేశాడు అనాలిటికాపై పదిహేను వేల పౌండ్లు ఫేస్బుక్పై ఐదు లక్షల పౌండ్లు జరిమానా పడేలా చేస్తాడు ఇక రెండో వ్యక్తి కరోల్ కాడ్వల్ ఆర్డర్ ఈమె ది అబ్జర్వర్ కోసం పనిచేస్తున్న ప్రముఖ జర్నలిస్ట్ వైరల్ మీమ్లతో ఈమెపై ఎంత దాడి చేసినా తలవంచకుండా తన అద్భుతమైన పరిశోధనాత్మక రిపోర్టింగ్ కొనసాగిస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే భవిష్యత్తులో ఎన్నడైనా స్వేచ్ఛాయుతమైన స్వచ్ఛమైన ఎన్నికలు జరుగుతాయా అని ప్రశ్నిస్తారు ఆవిడ దర్యాప్తులో భాగంగా ఆమె క్రిస్టోఫర్ వైలీ అనే విజిల్ బ్లోవర్ని కలుస్తుంది మూడో వ్యక్తి క్రిస్టోఫర్ వైలీ కేంబ్రిడ్జ్ అనలెటికా ఏర్పాటు చేయడంలో సహాయపడిన ఒక యువ డేటా శాస్త్రవేత్త ఈయన ఫేస్బుక్ నుండి స్క్రాప్ చేసిన యూజర్ డేటాతో సైకోగ్రాఫిక్ ప్రొఫైలింగ్ అంటే మనస్తత్వ నమూనాలు తయారు చేశాడు ఫేస్బుక్ యాప్స్ అందించే ప్రత్యేక పర్మిషన్ల ద్వారా వ్యక్తుల భోగట్ట అంతా రాబట్టే వాళ్ళం మీ స్నేహితుల జాబితాలోని ఒక వ్యక్తి మా ఉచ్చులో పడితే మీరు కూడా మా ఉచ్చులో ఉన్నట్టే అని చెబుతాడు వైలీ మేము అప్డేట్స్ మీ ఇష్టాలు కొన్ని సందర్భాల్లో మీ ప్రైవేట్ సందేశాలు వంటివి సేకరించాం మేము మిమ్మల్ని కేవలం ఓటర్లుగానే లక్ష్యం చేసుకోలేదు మీ వ్యక్తిత్వాన్నే దోచేశాం అంటూ భయం గొల్పే వాస్తవాలు చెప్తాడు వైలీ యాభై మిలియన్లకు పైగా వినియోగదారుల డేటా గోప్యతను ఉల్లంఘించినట్టు వైలీ వెల్లడించాడు తన పుస్తకంలో మరిన్ని విషయాలు రాసి ప్రజల సమక్షంలో పెట్టాడు ఇక నాలుగో వ్యక్తి బ్రిటనీ కైజర్ ఈ సినిమాలో ఈమెది చాలా ముఖ్యమైన పాత్ర ఈమె క్యారియర్ గ్రాఫ్ చాలా విచిత్రంగా అనిపిస్తుంది మొదటి దృశ్యంలో ఒబామా అధ్యక్ష ఎన్నికల కోసం ప్రచారం చేస్తూ కనిపిస్తుంది ఈమె రెండు వేల పదిహేను నుంచి పద్దెనిమిది మధ్య అలెగ్జాండర్ నిక్స్ హయాంలో కేంబ్రిడ్జ్ ఎనాలెటికా బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ హోదాలో పనిచేసింది కాబట్టి ఆ లోగుట్టులు బాగా తెలిసిన మనిషే అనాలెటికా కుంభకోణం నప్పుడు థాయ్లాండ్ పారిపోయి తన లొకేషన్ డివైసులు ఆపేసుకుని దాక్కుందిమే థాయిల్యాండ్లోని అందమైన కొలనులో ఈత కొడుతున్న కైజర్ మనకు ఒక చోట కనిపిస్తుంది తాజా పరిస్థితి వలన తీసుకున్న నిర్ణయమో లేక నిజంగానే వచ్చిన హృదయ పరివర్తనో చెప్పలేం కానీ ఆమె కూడా విజిల్ బ్లోవర్గా చివరకు మారుతుంది సెనెట్ వాళ్ళు మార్క్ జుకర్బర్గ్కు వేయాల్సిన ప్రశ్నలను ఈవిడ తయారు చేసి ఇస్తుంది యూజర్ల వ్యక్తిగత డేటాను తాకట్టు పెట్టడం ద్వారా ఫేస్బుక్ వచ్చే ఆదాయం ఎంత అని ఈమెను అడిగినప్పుడు మొత్తం ఆదాయమంతా దాన్నించేగా అని బదులు ఆఖరి వ్యక్తి అలెగ్జాండర్ నిక్స్ కేంబ్రిడ్జ్ ఎనలెటికా వ్యవస్థాపకుడు ఆ సంస్థ చైర్మన్ కం ట్రంప్లానే ఈయన కూడా జాతి అహంకారి ఇప్పుడు ఎన్నికలను ఎలా మలుపు తిప్పారో చూద్దాం చాలా చోట్ల ఎన్నికల ఫలితాలు కొద్దిపాటి మార్జిన్లతోనే నిర్ణయం అవుతూ ఉంటాయి రెండు వేల పదహారు అమెరికన్ అధ్యక్ష ఎన్నికల విషయానికి వస్తే కేవలం మూడు రాష్ట్రాల్లోని డెబ్భై వేల మంది ఓటర్లు కీలక పాత్ర వహించారు ఎటువైపైన వాళ్ళే ఓటర్లు కొందరు ఉంటారు వారిని పర్సువైడేబుల్స్ అంటే నచ్చ జప్పబడగల వాళ్ళు అని అభివర్ణిస్తుంది కైజర్ ఉదాహరణకు ట్రినిడాడ్ టొబాగోలో చాలామంది ఆఫ్రో కరేబియన్ నల్లజాతి యువకులు భారతీయ యువకులు ఉన్నారు నల్లజాతి వారిలో పైలా పచ్చీసుగా తిరుగుతూ ర్యాప్ పాడేవాళ్ళు బ్రేక్ డ్యాన్స్ చేసేవాళ్ళు ఉన్నారు వీరంతా డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్కు ఓటు వేసేవారే కేంబ్రిడ్జ్ అనలిటికా వీరిని డూ సో అనే నాన్ పొలిటికల్ ప్రచారంతో ఓటును తిరస్కరించేలా చేసింది ఓటు వేయకపోవడమే పెద్ద ప్రతిఘటనా చర్య అని వారికి నూరిపోసింది ఇక భారతీయ యువకుల విషయానికి వస్తే మీరు మీ తల్లిదండ్రులతో కలిసి ఓటు వేస్తూ మీ పెద్దలను గౌరవించండి అని నీతి బోధ చేసింది మొబైల్లోకి మెసేజ్లు వీడియోల రూపాల్లో ఈ సందేశాలు అందుతూ ఉంటాయి ఈ విధంగా ఓట్ల సమతూకాన్ని మార్చి ట్రంప్ను గెలిపించింది అనాలెటికా నూనె బావుల అవసరం తెలిసొచ్చాక నూనె కోసం యుద్ధాలు జరిగేవి ఇప్పుడు డేటా ఈజ్ ది న్యూ ఆయిల్ ఈనాడు డేటా కోసం యుద్ధాలు జరుగుతున్నాయి డేటా వ్యాపారం కోసమే కాదు రాజకీయాల కోసము అవసరమే అందుకే రిలయన్స్ అంబానీకి తమ దేశీయుల డేటా విదేశీయుల చేతుల్లో ఉండడం నచ్చడం లేదు డేటా కోసం ఓ సరికొత్త స్వాతంత్ర పోరాటమే అవసరం అని అంటున్నాడు మన ముకేష్ భయ్య ఫేస్బుక్ ఎన్నో దురాగతాలకు ఎలా కారణమైందో ఇప్పుడు చూద్దాం కేంబ్రిడ్జ్ అనలటికా అమెరికా బ్రిటన్లే కాకుండా మలేషియా రొమానియా ఘనా నైజీరియా ఇండియాలో కూడా ఎన్నికలను ప్రభావితం చేసింది ఇదే కాకుండా ఫేస్బుక్ వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాలు విభిన్న దేశాల్లో హింసలకు హత్యలకు కారణమైన విషయాలను కూడా ఈ సినిమా ప్రస్తావిస్తుంది హానికరమైన కంటెంట్ బర్మాలో రోహింగియాల ఊచకోతకు శ్రీలంకలో ముస్లింల ఊచకోతకు ఫిలిపీన్స్లో ప్రైవేటు హత్యలకు దారితీసింది బ్రెజిల్ కంబోడియాల్లో దుష్ప్రచారాల ద్వారా బోల్సనారో హున్సేన్ వంటి నియంతల గెలుపుకు ఆగడాలకు కారణమైంది ఫేస్బుక్ అధికారిని ఆంఖీదాస్కు పాలక పార్టీతో ఉన్న సంబంధం బట్టబాయ్లో కావడంతో ఆమె ఇటీవల ఫేస్బుక్కు రాజీనామా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ దేశంలో సామాజిక మాధ్యమాలు ఎంత భయంకర పాత్ర నిర్వహిస్తున్నాయో అందరికీ తెలిసిందే ఆసక్తి ఉన్నవారు ది రియల్స్ ఫేస్ ఆఫ్ ఫేస్బుక్ ఇన్ ఇండియా ఇండియా మిస్ ఇన్ఫార్మ్డ్ ది హిస్టరీ ది ట్రూ స్టోరీ హౌ టు విన్ అన్ ఇండియన్ ఎలక్షన్ వంటి పుస్తకాలు చదువుకోవచ్చు ప్రపంచంలో ఎవరు దేన్ని ఫ్రీగా ఇవ్వరు అన్న విషయం అర్థమైతే మనకు ఫ్రీ కనెక్టివిటీ ఫ్రీ వైఫై ఫ్రీ జియోల మర్మం అర్థమవుతుంది మనుషుల్ని కలుపుతామంటూ ముందుకొచ్చిన సోషల్ మీడియా మనుషుల్ని విడదేస్తోంది సరుకుల ప్రపంచంలో మనల్ని సరుకుగా మార్చేసి మనల్ని వాణిజ్యపరంగా రాజకీయంగా కొల్లగొట్టడమే కాక మానవ సంబంధాలను తీవ్ర ఒత్తిడికి గుర్తు చేస్తూ నూతన మానసిక రోగాలకు కూడా కారణమవుతోంది సోషల్ మీడియా మరోసారి చేతిలోకి మీ ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకున్నప్పుడు మరో కొత్త యాప్ మీ ఫోన్లో డౌన్లోడ్ చేసినప్పుడు ఆ మాత్రం వెన్నులో వణుకు పుడితే ఈ సినిమా ఉద్దేశం కొంత ఫలించినట్టే ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది తప్పకుండా చూడాల్సిన మంచి సినిమా నమస్తే